TatTvam Asi. TatTvam Asi. అందరికీ నమస్కారం. నా పేరు వరా అఖిళ. తత్వమసి నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాం. ఇవాల్టి నా టాపిక్ ఎంప్టీనెస్, లోన్లీనెస్. మనందరం ఎలా ఫీల్ అవుతామంటే, ఎవరో ఒకళ్ళు వచ్చి లేకపోతే ఏదో ఒక మెటీరియల్ పొజిషన్స్ తో మనని ఫిల్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటాం. దీనికి ఆధారంగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 60 ఏళ్ల వయసు గల బిచ్చగాడు 25 ఏళ్ల నుంచి అడుక్కుంటూ తన జీతం అంతా గడుపుతున్నాడు. ఒక రోజు ఒక సాధువుని కలుస్తాడు. అందరినీ అడుక్కున్నట్టుగానే ఆ సాధువుని కూడా అడుక్కుంటే ఆ సాధువు అంటాడు, బాబు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, కానీ నీతో మాట్లాడాలనిపిస్తోంది, నువ్వు ఎక్కడుంటావు, ఏం తింటావు, ఏంటి నీ సంగతి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆ బిచ్చగాడు, నేను ఇదిగో ఈ గుళ్ళోనే ఇక్కడే పడుకుంటూ ఈ గుళ్ళో ఇచ్చే ప్రసాదం తింటూ ఇదిగో నా సామాగ్రి ఈ మూట ఈ బాక్సు నాతో 30 ఏళ్ల నుంచి ఉన్నాయి, ఇంతే నా గురించి చెప్పడానికి ఏం లేదు అంటాడు. అప్పుడు ఆ సాధువు దానికి, ఆ బాక్స్లో ఏముంది అని అడిగి, ఏమో ఇది నాకు ఎప్పుడో దొరికింది, అప్పటి నుంచి నా తలకిని పెట్టు పడుకుంటున్నాను, అందులో ఏముందో నేను వెతికే ప్రయత్నం చేయలేదంట. అప్పుడు ఆ సాధువు అంటాడు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కానీ ఆ బాక్స్లో ఏముందో తెరిచి చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, ఆ బాక్స్ అది లాకేసి ఉంటుంది, ఆ బాక్స్ ఎలాగైనా బద్దలు కొట్టి మొత్తానికి హీ ట్రైస్ టు బ్రేక్ ఓపెన్. ఇంకా ఈ పాటికే చాలా మంది గెస్ చేసేసి ఉంటారు ఆ బాక్స్లో ఏమున్నాయని. ఎస్, మీరందరూ కరెక్టే, ఆ బాక్స్లో తన దరిద్రం తీరిపోయే అంత డబ్బు ఉంది. సో జీవితాంతం అడుక్కుంటూ బతికాడు, అంత డబ్బు తన దగ్గర పెట్టుకుని, తనతోనే ఉంది, తనకు కావాల్సింది, కానీ వెతుక్కోవడానికి ప్రయత్నం చేయలేదు. అలాగే మనం కూడా వి ఫీల్ వీఆర్ ఇన్కంప్లీట్. కంప్లీట్ అవ్వడానికి ఎక్స్టర్నల్ సోర్సెస్ వెతుక్కుంటూ ఉంటాం. అది రిలేషన్షిప్స్ అవ్వనివ్వండి, మెటీరియల్ పొసెషన్స్ అవ్వనివ్వండి, సబ్స్టెన్స్ అవ్వనివ్వండి, ఏదైనా. అలాగే మనంతం ఎవరో ఒకళ్ళు సొంతం, వాళ్ళు మన ఎక్నాలెడ్జ్ చేయకపోయినా, వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారంగా అవతల వాళ్ళు మన ఇగ్నోర్ చేసినా ఎంప్టీగా ఫీల్ అయ్యి, అన్హ్యాపీగా ఫీల్ అయ్యి, ఫ్రస్ట్రేట్ అవుతాం. జనాలనే కాదు, ఏదో ఒక విధమైన ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్స్ తో మనల్ని మనం ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆ ఫిల్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. ఆ ఫిల్లర్స్ ఏంటి, ఇల్ అని, కార్ అని, అచీవ్మెంట్స్ అని, పవర్ అని, సబ్స్టెన్స్ అని, ఫుడ్ అని, ఇలా వెతుక్కుంటూ వెళితే బోల్డ్ ఎన్నో విధాలుగా రోజంతా ఫీల్ చేస్తూనే ఉంటాం, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఒకవేళ అవి దొరకకపోతే ఎంప్టీనెస్. ఎంత డబ్బున్నా, ఎంత సక్సెస్ఫుల్ అయినా కొంతమంది చూడండి, దే ఫీల్ లోన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, కంపెనీ లేక. అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది? బై నేచర్ వీఆర్ ఆల్ ఫుల్, కానీ ఇంకా ఏదో కొరతగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకలా, ఆలోచించారా? దీనికి మొట్టమొదటి కారణం ల్యాక్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్. మనమేంటో మనకి తెలియదు, మనకేం కావాలో మనకి తెలియదు. ఎదుట వాళ్ళని బాగా జడ్జ్ చేస్తాం, వాళ్ళ కోపం ఎక్కువ, వీళ్ళకి జాబ్ బాగాలేదు, వాళ్ళు పిల్లల్ని బాగా పెంచరు, వీళ్ళకి హెలికాప్టర్ పేరెంటింగ్, అతను బిజినెస్ పెట్టి లాస్ అయ్యాడు, ఆమె డివోర్స్ ఇచ్చింది, ఇలా 100 ఎనలైజేషన్స్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ పీపుల్. బట్ మనల్ని మనం తెలుసుకోవడానికి, ఎనలైజ్ చేసుకోవడానికి మనకేం కావాలి, మనమేంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలా ఇంకా బాగా చేసుకోవాలి, సింపుల్ హ్యాబిట్స్ టువర్డ్స్ ప్రోగ్రెషన్ ఏం చేయాలి నేను, మనని మనం అసలు ఇంట్రోస్పెక్ట్ చేయడానికి రెడీగా ఉండం. అలా ఉండకపోవడంతో దృష్టి, ఫోకస్ అంతా ఎప్పుడు బయటే ఉంటుంది, నీలో నువ్వు దృష్టి పెట్టుకోవట్లేదు. సెల్ఫ్ డిస్కవరీ చేసుకుని, హూ ఆమ్ ఐ, నా లైఫ్ ఏంటి, పర్పస్ ఏంటి, ఎటు వెళుతున్నాం, ఎటు పయనిస్తున్నాం. ఒక ఈగా దోమ కూడా పుడుతుంది, అవి పుడతాయి పోతాయి. అలాగే మనం కాదు కదా, మన మానవ జన్మ ఏం చెయ్యాలి, పెద్ద పెద్ద గొప్ప గొప్పగా ఏం చెయ్యక్కర్లేదు. నా పర్పస్ ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ ఐఎమ్ అ మదర్, వాళ్ళని తీర్చిదిద్ది మంచి చదువులు చదివించడం, అదే నా పర్పస్. అలా మీ రంగాల్లో మీరేముంటే అదే మీ పర్పస్, అది ఫుల్ఫిల్ చేస్తున్నావా? గోల్స్ ఏదైనా ఉండొచ్చు. ఇలా మనలో మనం ఆలోచించుకుని, మనతో మనం ఆలోచించుకుని ఆవిష్కరించుకుంటూ వెళితే, డీప్ ఇన్సైడ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ థాట్స్, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫీలింగ్స్, దానికి రూట్ సోర్స్ ఏంటి, దానికి నేను ఏం చెయ్యాలి, ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మందేయచ్చు, అంత తొందరగా హీల్ చేయొచ్చు. ఒక ఇంగ్లీష్లో ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, వెయినీ డయర్ అని ఒక ఆథర్, ఇంగ్లీష్ ఆథర్. ఆయన ఏమన్నారంటే, ప్రముఖ సైకాలజిస్ట్, యూ కెనాట్ బి లోన్లీ ఇఫ్ యూ లైక్ ద పర్సన్ యూఆర్ అలోన్ విత్. అంటే మీతో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు బోర్ కొట్టిందంటే, దట్స్ హౌ టెరబుల్ పర్సన్ యు ఆర్. అంటే మీతో మీరు ఉన్నప్పుడు ఒంటరిగా మీకు బోర్ కొట్టిందంటే, మిమ్మల్ని కూడా మీరు భరించలేకపోతున్నారని అర్థం. మనం టెరబుల్ గా ఉన్నాం కాబట్టి వీ లుక్ ఫార్ హ్యాపీనెస్ సోర్స్ అవుట్ సైడ్. బీ కంప్లీట్ యువర్ సెల్ఫ్. మనతో మనం ఒక పావు గంటైనా స్పెండ్ చేయాలి, సిట్ అలోన్, మీతో మీరే ఉండాలి అంతే. లిసన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. మనం ఏ పని చెయ్యాలన్నా మనలో ఒక కాన్వర్సేషన్ నడుస్తుంది, వద్దని చెయ్యమని, వద్దని చెయ్యమని. అలాంటి సందర్భాల్లో
మనం చేద్దామని ముందుకెళ్ళిపోతాం, అయినా ఒక ఇన్నర్ ఎక్కడో ఒక టైనీ వాయిస్ చెప్తుంది వద్దు 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 అని. వినకుండా ముందుకెళ్ళిపోయి డెసిషన్ తీసేసుకుని ఆ పని చేసేస్తాం. అలా కాకుండా రోజులో ఒక పావు గంట మినిమం, స్టార్ట్ విత్ 15 మినిట్స్ అండ్ ఇట్ కెన్ బి 1 అవర్. క్యాటర్పిల్లర్ కూడా బటర్ఫ్లై అవ్వాలంటే లోన్లీగా ఉండాలి. దీని గురించి భగవద్గీత 6th chapter లో 5 and 6 verses బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, యూ కెన్ బి యువర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఆల్సో యూ కెన్ బి యువర్ వర్స్ట్ ఎనిమీ. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన్నమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మై వరిపురాత్మనః. సో మనల్ని మనం ఎలివేట్ చేసుకుంటూ డిగ్రేడ్ చేసుకోకుండా యూ కెన్ బీ ద బెస్ట్ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ అనే అర్థం వస్తుంది అనమాట. వీ షుడ్ బీ అలోన్ టు ట్రూలీ నో యువర్ వర్త్. ఇప్పుడు ప్రస్తుతం మనకి కోవిడ్ కారణంగా ఏం మిస్ అవుతున్నాం, ఐటీ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ లైఫ్ స్టైల్లో పెద్ద తేడా ఏం లేదు. స్కూలింగ్, హోమ్ స్కూలింగ్ కంటిన్యూ అవుతుంది, కన్వీనియంట్ స్టోర్స్ ఓపెన్ ఉన్నాయి, నిత్యావసరాలకి లోటు లేదు. అయినా ఏంటి కొరత, ఏం మిస్ అవుతున్నాం ఆలోచించండి. ఓన్లీ థింగ్ వీఆర్ మిస్సింగ్ ఈజ్ సోషల్ లైఫ్. వైటమిన్ డి, వైటమిన్ సి డెఫిషియన్సీ లాగా ఇప్పుడు ఆ సోషల్ లైఫ్ డెఫిషియన్సీ తప్ప మనకి ఏమీ మిస్ అవ్వట్లేదు. ఇంకా రెండో కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అప్రిషియేషన్. కాన్స్టెంట్ గా మనం బయట నుంచి అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి వ్యాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి ఎవరైనా జడ్జ్ చేస్తే నచ్చదు, కానీ వ్యాలిడేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. వ్యాలిడేట్ ఒకవేళ చెయ్యకపోతే వాళ్ళని అడిగి మరీ వ్యాలిడేట్ చేయించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా చీర బాగుందా, నా కారు బాగుందా, నా ఇల్లు బాగుందా, ఇలా బోల్డ్ మన అచీవ్మెంట్ ఎక్నాలెజ్ చేయడానికి ఆర్ మన మెటీరియల్స్ ఎక్నాలెజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటాం వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి. మెటీరియల్స్ అనే కాదు, అన్ని రకాలుగా లవ్, రెస్పెక్ట్, అటెన్షన్, అప్రిషియేషన్, వీటి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. నువ్వు గ్రేట్ అనిపించుకోవడానికి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అనిపించుకోవడానికి, నీకు బాగా ఓపిక ఎక్కువ అనిపించుకోవడానికి, నీకు టాలెంట్ ఉందనిపించుకోవడానికి, ఇలా బోల్డ్ ప్రతిరోజు ప్రతిరోజు వీ లుక్ ఫార్ ఎక్స్టర్నల్ వాల్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్, రెస్పెక్ట్. ఎవరో రెస్పెక్ట్ ఇవ్వలేదని క్రిప్ అవుతూ ఉంటాం, ఎవరో అటెన్షన్ ఇవ్వలేదని క్రిప్ అవుతాం, ఎవరో లవ్ చేయలేదని బాధపడుతూ ఉంటాం, ఎవరో అప్రిషియేట్ చేయలేదని, మన సెల్ఫ్ వర్త్ లేదని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రమాదం ఏంటంటే వాలిడేషన్ కోసం చూస్తూ ఉంటే సడన్ గా ఏదో రోజు వాళ్ళని కలవకపోయినా, వాళ్ళతో మాట్లాడకపోయినా, ఇలాంటి కోవిడ్ పరిస్థితి వల్ల అన్హ్యాపీనెస్, ఏదో ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాం అని. ఇది ఇలా ఉంచితే ఇంకో పక్క నాకు తెలిసిన కొంతమంది ఉమెన్ మేకప్ లేకుండా గ్రోసరీ స్టోర్ కూడా వెళ్ళరు. కొంతమంది మగవాళ్ళు వాళ్ళకి అచీవ్మెంట్ సరిగా లేదని, వెదర్ ఇట్ ఈస్ జాబ్ ఆర్ ఎనీథింగ్, వర్త్లెస్ గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మన ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్, కన్వెన్షనల్ ఐడియాస్ ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే మనం తెగ క్లీన్ చేసేస్తాం. వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు సే అబ్బా ఇల్లు చాలా క్లీన్ గా ఉంది, నీట్ గా ఉంది అనిపించుకోవడం కోసం. జిమ్ చేసి ఇన్ని కేజీలు షెడ్ అయిపోయి స్లిమ్ అయిపోతాం ఎందుకు, ఇంకా ఎవరి యూత్ గా కనిపించాలని. ఇలా ప్రతి చిన్న విషయం ఎవరో చేతుల్లో ఉంటుంది మన హ్యాపీనెస్ కంట్రోల్. మరేం చేయాలి దీనికోసం? ఆ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ ముందు అసలు మైండ్ లోని తీసేయాలి. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మన ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు, మనం ఏ జాబ్ చేస్తున్నా పర్వాలేదు, బయట వాళ్ళు మనని వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో, నీకేం నచ్చిందో, నీకేం బాగుంటుందో నువ్వే డిసైడ్ చేసుకో. చాలా మంది పేరెంట్స్ పిల్లలకు కూడా ఆప్షన్ ఇవ్వరు. ఆ చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, వీళ్ళే డిసైడ్ చేసేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న విషయాలు కూడా, బట్టలు కొనడం, లైక్ షూస్ కొనడం, బ్యాగ్ ప్యాక్ కొనడం, ఇలా ఈ పూట ఏం తింటావు, నీకేం నచ్చుతుంది అని అడగం. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా లో ఆలోచించుకుంటారు, వాళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటని ఆలోచించుకునే ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం కూడా ఆలోచించుకోవాలి మనకేం కావాలి, వాట్ యూ వాంట్, వాట్ వీ వాంట్, వాట్ ఐ లైక్, వాట్ ఐ లవ్. సో లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, లవ్ ఫర్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, సీ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ఏదో ఒక చిన్న విషయం, ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ హోల్డింగ్ ద డోర్ టు సమ్వన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ థ్యాంక్ యూ. ఒక ప్యాటర్న్ లేకుండా, మీరు వాళ్ళు ఇలా నీకు చేస్తారు అని ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏ చిన్న పని అయినా ఒక థ్యాంక్ యూ కార్డ్ రాయండి, ఒక చిన్న డొనేషన్ చేయండి, కానీ ఎవరికి చెప్పద్దు. జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ మొహం మీద నవ్వు రావడానికి, నీ డే కౌంట్ చేసుకోవడానికి ఏ చిన్న పని చేసినా చాలు, ప్యాటర్న్ లేకుండా. సో నేను చెప్పేది ఏంటంటే, బయట వరల్డ్ నుంచి వ్యాలిడేషన్, అప్రిషియేషన్, లవ్, రెస్పెక్ట్, అటెన్షన్ ఇవేమి ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకునే ప్రాక్టీస్ అలవాటు చేసుకుంటే కనుక, ఏ పని చేసినా ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫ్రమ్ పీపుల్, బెగింగ్ పీపుల్ అటెన్షన్,
జస్ట్ సే టు యువర్ సెల్ఫ్ ఐఎమ్ ఇనఫ్ ఫర్ మీ, నేను నాకు చాలు, నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను, దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ, ఐఎమ్ సెల్ఫ్ వర్త్ అనే ప్రాక్టీస్ కనుక అలవాటు చేసుకుంటే ఎంప్టీనెస్ ని చాలా దూరం చేసుకోవచ్చు. ఎంప్టీనెస్ ఫీల్ అవడానికి ఇంకొక కారణం ఏంటంటే మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ లేకపోయినా చాలా వరకు చాలా మందికి రిలేషన్స్ బ్రేక్ అవ్వడం, లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, డివోర్స్ అవ్వడం ఇలాంటి కారణాలు. నాట్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, వేరే రిలేషన్స్ లో కూడా మనకి క్వాలిటీ కనుక మిస్ అయితే ఖచ్చితంగా ఎంప్టీనెస్ అనిపిస్తుంది. మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఎంతమందితో ఉంది, దట్ రియలీ మ్యాటర్స్. దీని మీద ఒక ఫేమస్ ఫ్యూనరల్ జోక్ ఏంటంటే, ఒక పెద్ద ఆయనకి సోషల్ మీడియాలో 2000కి పైగా ఫ్రెండ్స్ ఉన్నారంట, కానీ అతను చనిపోయినప్పుడు అతని ఫ్యూనరల్కి వచ్చింది కేవలం 2. సో దట్ మీన్స్ క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో నేను రోజు 100 మందిని కలు ఆన్ డైలీ బేసిస్, వాళ్లలో ఒక్కళ్ళతో మనం ఒక కప్పు కాఫీ తాగుతూ నవ్వుకోలేకపోతే చాలా బాధాకరమైన విషయం అది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా, అలాగే క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ ఎంప్టీనెస్ మనకి దగ్గరగా కూడా రాదు. యథావత నేను చెప్పేది ఏంటంటే, ఇన్వెస్ట్ సమ్ టైమ్ ఆన్ యూ, మీతో సెల్ఫ్ ఇవాల్, మీతో మీరే సెల్ఫ్. సో యథావత నేను చెప్పేది ఏంటంటే, ఇన్వెస్ట్ సమ్ టైమ్ ఆన్ యూ, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుని ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనతో మనకి మనం ఎవరో తెలుసుకుని గోల్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి ఆలోచించుకుంటూ ఆ దిశగా ముందుకు వెళుతూ ఉంటే, ఫోకస్ పీపుల్ మీద, ప్రాపర్టీస్ మీద, మెటీరియల్స్ మీద కాకుండా నాన్ పెరిషబుల్ ఎసెట్స్, నాలెడ్జ్ ఎక్వైర్ చేయడంలో కానీ క్రియేషన్లో కానీ ఉంటే అసలు లోన్లీగా అవ్వడానికి రూమే లేదు. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, రీప్లేస్ వాట్ యు హ్యావ్ విత్ వాట్ యు డోంట్ హ్యావ్. మనం ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టుగా వ్యాలిడేషన్, స్టాప్ సీకింగ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ పీపుల్ వరల్డ్, ఒకవేళ మనమే పేరెంట్స్ అయ్యుండి కాన్స్టెంట్గా వ్యాలిడేషన్ కోసం, హ్యాపీనెస్ కోసం బయట వెతుక్కుంటూ లోన్లీగా ఫీల్ అయ్యి డెఫిషియెంట్గా అయిపోతే ఇంకా ఫ్యామిలీకి ఏం పంచుతాం, ఆలోచించండి. ఇది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా టేక్ మాత్రమే. మీకేమైనా కన్సర్న్స్ ఉండి మీ ఒపీనియన్ నాకు తెలియచేయాలనుకున్నా కామెంట్స్ రూపంలో పెట్టండి. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే బ్లెస్డ్. TatTvamAsi.